హాయ్ ఫ్రెండ్స్, మేడ్ ఇన్ ఇండియా సంచలనానికి రాజమౌళి అయితే సిద్ధమయ్యారు. మేడ్ ఇన్ ఇండియా అంటే ఏంటో, దీని కథ ఏంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతుంది. మేడ్ ఇన్ ఇండియాతో మెస్మరైజ్ చేయనున్న రాజమౌళి అంటే త్రిబుల్ ఆర్, బాహుబలి వంటి అద్భుతమైన సినిమా క్రియేషన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ప్రశంసలు పొందిన చిత్ర నిర్మాతగా, సో ఇప్పుడు రాజమౌళి మరో పురాణ కథ అందించడానికి అయితే సిద్ధమైపోయారు. ఈసారి ఆయన మేడ్ ఇన్ ఇండియా అనే బయోగ్రాఫికల్ మాస్టర్ పీస్తో భారతీయ సినిమా హృదయంలోకి అయితే ప్రవేశిస్తున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ని వరుణ్ గుప్తాతో పాటు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఏర్పాటు చేయితే చేశారు. ఇంకా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన త్రిబులార్ యొక్క అద్భుతమైన విజయం తర్వాత ఎస్ఎస్ రాజమౌళి మరో సినిమా రత్నాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. ఇక డెడ్ లైన్ నివేదించినట్లుగా చిత్ర నిర్మాత భారతీయ సినిమా పుట్టుక అండ్ ఆరోహణ వర్ణించే ప్రయాణాన్ని ప్రారంభించింది. రాజమౌళి యొక్క ప్రతినిధి ఈ ప్రాజెక్ట్ను అతిపెద్ద స్థాయిలో కాన్వేస్ మ్యాగ్నమ్ ఓపెస్ గా అభివర్ణించారు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించకపోవడం, ఇంకా రాజమౌళి ట్విట్టర్ ద్వారా వీడియోతో పాటు అధికారిక ప్రకటన చేయడంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఉత్కంఠ అండ్ ఎట్టకేలకైతే తొలగిపోయింది. తన ట్వీట్లో అతను ఇలా పంచుకున్నాడు, నేను మొదట కథ విన్నప్పుడు అది నన్ను ఎమోషనల్ గా కదిలించింది. ఇక బయోపిక్ తీయడం దానికి అదే కష్టం, కానీ భారతీయ సినిమా గురించి ఆలోచించడం చాలా సవాల్గా అయితే ఉందని, ఇక మా అబ్బాయిలు అయితే సిద్ధంగా ఉన్నారని, ఇంకా దానికోసం అపారమైన గర్వంతో మేడ్ ఇన్ ఇండియాని అయితే ప్రదర్శిస్తామని అయితే చెప్పారు. సో చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో. సో ఈయన అయితే నిర్మాతగా అయితే వస్తున్నారు రాజమౌళి గారు. డేట్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాయి. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.